మీ టాక్స్. నేను మీ సంధ్య. మన ఇండియన్ ఫ్యామిలీస్లోని లేడీస్కి అండ్ అలాగే గోల్డ్కి ఉన్న అవినాభావ సంబంధం గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు కదండి. అండ్ దట్ టూ ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ ఆఫ్టర్ ఏ లాంగ్ స్టాగ్నెన్స్ తర్వాత బాగా రేస్ చూస్తున్నాం. ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ మొన్నటి వరకు మనకి 4000 చేంజ్ అలాగా ఉంది పర్ గ్రామ్ ప్రైజ్. అలాంటిది మనం సడన్ రేజ్ అయితే చూసాం గోల్డ్ ప్రైజెస్లో. సో అందరిలో ఒక డౌట్, గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయా, ఇప్పుడు కొనాలా కొనకూడదా, ఇంకా పెరుగుతాయంటే ఇప్పుడు కొనడం మంచిది కదా, లేదు తగ్గుతాయి అని అంటే ఇంకా వెయిట్ చేయడం మంచిది కదా, ఇలా రకరకాల డౌట్స్ అన్నమాట. అర్రే అప్పుడే కొనుంటే బాగుండేదేనని చెప్పి ఎస్పెషల్లీ గోల్డ్ రేట్ బాగా పెరిగినప్పుడు ప్రతి ఒక్కరు ఇలా అనుకుంటాం అనమాట, అబ్బా అప్పుడు చూసాము అప్పుడే తక్కువ ఉంది కదా రేట్, అప్పుడు కొనుక్కుంటే అయిపోయేది, ఇప్పుడు చూడు కాసుల పేరు కంటే ఇంత అవుతుంది, లేదా వడ్డాను అంటే ఇంత అవుతుంది అని ఇట్లాంటివి అయితే జనరల్గా మామూలుగా ఎక్కువ మంది అయితే అనుకుంటూనే ఉంటాము, అప్పుడైతే తక్కువలో తీసుకుంటే బాగుండేది కదా అని. ఎందుకంటే ఒకప్పుడు తక్కువ ఉంది అని తెలిసిన అదే ఐటమ్కి ఈసారి ఎక్కువ పే చేసి తీసుకోవాలి అని అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. సో గోల్డ్ ప్రైసెస్ పెరిగిన ప్రతిసారి మోస్ట్ ఆఫ్ ద లేడీస్ అరే బంగారం రేట్ చూసావా ఇంత పెరిగిపోయింది అంత పెరిగిపోయింది లాస్ట్ ఇయర్ ఇంతే కదా ఉంది ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. సో గోల్డ్కి మనకి ఉన్న బాండింగ్ అలాంటిది అనమాట. సో గోల్డ్ ఏంటంటే మనం రకరకాలుగా కొంటూ ఉంటాం, మన ఫ్యామిలీ నీడ్స్ ప్రకారం, మన ఇష్టాలు తీర్చుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్గా, ఇలాగ రకరకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ రేజ్లో ఉంది కొంచెం, అంటే గత కొంతకాలంగా స్టాగ్నెంట్గా ఒకటే ప్రైస్లో కొంచెం 100-200 అటు ఇటుగా తప్పితే మోస్ట్ ఆఫ్ ద టైం అది స్టాగ్నెంట్గానే ఉంది. ఇప్పుడు రేస్ చూస్తున్నాం అండ్ కొన్ని వార్తల ప్రకారం అలాగా కానీ ఇంకా పెరుగుతుంది అని అయితే మనం వింటూనే ఉంటాం. ఫస్ట్ టైం నాకు ఇప్పటికే గుర్తండి, నా పెళ్ళప్పుడు 12,000 ఉంది గోల్డ్ 10 గ్రామ్స్ ప్రైస్, అది 20,000 అయింది. తర్వాత గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది, 20,000 అయిపోయింది అని చెప్పుకోగా విన్నా. తర్వాత 30,000 అయింది, గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది, 30,000 అయింది అని చెప్పుకోగా విన్నా. తర్వాత 40కి అదే రియాక్షను, 50కి అదే రియాక్షను. సో గోల్డ్ ప్రైస్ అనేది అయితే పెరుగుతూనే ఉంటుంది, కాకపోతే మీ ప్లానింగ్ షార్ట్ టర్మా లాంగ్ టర్మా అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒక 3-4 మంత్స్లోనే నాకు పెరిగిపోవాలి తర్వాత అమ్మేసుకోవాలి అని అంటే మనకు అది బెస్ట్ ఆప్షన్ కాదు, ఎందుకంటే అంత ఫ్లక్చుయేషన్ అయితే మనం చూడడం చాలా తక్కువ. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ పెరగచ్చు, పెరిగే ఛాన్స్ అయితే 100% ఉన్నాయి అని నేను నమ్ముతాను. అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ ఈ ప్రైస్ అయితే ఉండదు. సో అంటే ఇప్పుడు మా పెళ్ళై 14 ఏళ్ళు అయింది, అప్పుడే కొని ఉంటే ఇంకా చాలా ఉండేదని అనుకుంటాం కదా. సో ఆ విధంగా గోల్డ్ ప్రైస్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే గోల్డ్ ప్రైస్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, లైక్ స్టాక్ మార్కెట్ పడిపోవడం. సో సెన్సెక్స్ పడిపోతుంది అనుకోండి, మనకి గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్లో కాకుండా బెటర్ ఆప్షన్ ఏంటంటే గోల్డ్కి వెళ్తారు. ఎందుకంటే గోల్డ్ అనేది ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని, గోల్డ్ని ఒక వరల్డ్ వైడ్ మనము అదొక ట్రేడింగ్ కరెన్సీగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అందుకని చాలా కంట్రీస్ గోల్డ్ రిజర్వ్స్ని కూడా పెట్టుకుంటాయి. ఆఫ్ కోర్స్ ఇండియాలో కూడా గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి, మన గవర్నమెంట్ కూడా గోల్డ్ రిజర్వ్ అనేది కొంచెం ఉంచుకుంటుంది, కొన్ని కేజీలు అలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అది ఎమర్జెన్సీలో అలాగా తెలీదు, రూపాయి విలువ ఎప్పుడు పడిపోద్దో తెలీదు, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు గోల్డ్ రేట్ అయితే వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ ఒకటేలా ఉంటుంది. అందుకని గోల్డ్ రిజర్వ్స్ కూడా పెట్టుకుంటారు. గవర్నమెంట్ దేశాలే పెట్టుకోగలిగింది మన ఫ్యామిలీ నీడ్స్ ప్రకారం, మనకేమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి యూజ్ అయ్యేలాగా మనమైతే కొంచెం గోల్డ్ పెట్టుకోవచ్చు కదా. సో అదే కాన్సెప్ట్లో మేము ఎక్కువగా ఆలోచిస్తుంటాం అండి. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే కొంచెం ఒక 25% గోల్డ్లో పెట్టచ్చు అని మా ఉద్దేశం. ఒక 25% ఇంకొక దాంట్లో, ఓ 25 ఇంకొక దా, అలాగ 4 పార్ట్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ని నేను అనుకుంటాను అనమాట. అంతా తీసుకెళ్ళి ఒకే దాంట్లో పెట్టేస్తే అది పెరగచ్చు పెరగకపోవచ్చు. సో అందుకని డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నట్టు అదే ఫిలాసఫీ అదే సిద్ధాంతం వాడతాం అనమాట. అందుకని మన ఇన్వెస్ట్మెంట్స్లో 25% మాత్రమే మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది కూడా ఇప్పుడు నెక్స్ట్ పెరిగిపోద్దంట గోల్డ్ అనగానే ఇప్పుడు వెళ్ళిపోయి ఓ 5 లక్షలు పెట్టేసి ఓ హారం కొనేసుకోవడం ఇస్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఎందుకంటే రేపు ప్రైస్ తగ్గిందనుకోండి, 5 లక్షలు పెట్టి మనం ఇంత పెద్ద పెట్టి మనం తీసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అందుకని ఒకవేళ పెద్ద ఆర్నమెంట్ కనుక ప్లాన్ చేసుకుంటున్నట్లయితే పెరుగుతుంది గోల్డ్ ప్రైస్ అని వెంటనే వెళ్ళి కొనేయడం ఇస్ నాట్ ఏ గుడ్ ఐడియా. అలాగే చిన్నది కొనడానికి కూడా ఎక్కువ ఆలోచించకూడదు. ఇప్పుడు ఒక ఉంగరమే కొనాలని అనుకోండి, ఇవాళ రేపు వెళ్ళడం ఒక వారంలో అనుకోండి, ఈ వారంలో ఒక ఉంగరం కొనడానికి మనకు అంత ప్రైస్ డిఫరెన్స్ రాదు, వచ్చిన 100లో మాత్రమే వస్తుంది, దానికి అంతలా బాధపడక్కర్లే. అదే పెద్ద అమౌంట్ అంటే వేలల్లో వస్తుంది కాబట్టి దానికి కొంచెం ఎక్కువ థింక్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఎలాంటిది కొనుక్కోవాలని అనుకుంటున్నాం అనేది కూడా ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్. అండ్ అలాగే ఏ వస్తువుకైనా సరే చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూత్పేస్ట్ ఉంది, ఆ
టూత్పేస్ట్ రా మెటీరియల్కి ఎంత అయింది, దాని ఎక్విప్మెంట్కి ఎంత ఎంత అయింది, దాని ప్రొడక్షన్కి ఎంత అయింది, దాని ట్రాన్స్పోర్ట్కి ఎంత అయింది, దాని ప్యాకింగ్కి ఎంత అయింది, ఇట్లా అన్నీ కలిపి దానికి ఒక MRP ఫిక్స్ చేస్తారు, విచ్ ఇస్ కామన్. అన్ని చోట్ల అది అంతే ఉంటుంది. బట్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి అలా ఉండదు. గోల్డ్ విషయానికి వచ్చే దాని రా మెటీరియల్ అంటే గోల్డ్కి ఒక ప్రైజ్, దాని మేకింగ్కి ఒక ప్రైజ్, దానికి తరుగు మజూరీలు ఒక ప్రైజ్, దానిలో ఉన్న స్టోన్స్కి ఒక ప్రైజ్, ఇవి ఎక్కడా కూడా సేమ్ ఉండవు. గోల్డ్ ప్రైస్ మాత్రం సేమ్ అని అన్ని చోట్ల పర్ గ్రామ్ అయితే ఇంతే ఉన్నట్టు ఉంటుంది. సో మనం రా పర్ గ్రామ్ ప్రకారం పే చేస్తాము, దాని మేకింగ్లు, దానికి తరుగు మజూరీలు, లేకపోతే దానిలో ఉన్న స్టోన్స్, ఎవ్రీథింగ్ అన్నిటికీ మనం ఎక్స్ట్రా పే చేస్తూ ఉంటాం. సో మనం ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఎక్స్ట్రా పేజెస్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఉన్న ఏకైక మార్గము ఈజ్ జాయినింగ్ ఏ గోల్డ్ సేవింగ్ స్కీమ్. సో రకరకాల షాపుల్లో మనకి గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ వింటూనే ఉంటాం. మంత్లీ మనం అమౌంట్ పే చేస్తే మనం అమౌంట్ పే చేసినంత వాల్యూకి గోల్డ్ మన అకౌంట్లో అక్యుమిలేట్ అవుతూ ఉంటుంది. 10 మంత్స్ 11 మంత్స్ 12 మంత్స్ ఆ పర్టికులర్ షాప్ స్కీమ్ను బట్టి ఆ స్కీమ్ ఫినిష్ అయిన తర్వాత మనం అంత వెయిట్తో ఆర్నమెంట్ తీసుకోవచ్చు. దానిపైన ఎటువంటి తరుగు మజూరీలు మనం వేస్ట్గా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే నేను అప్పుడప్పుడు గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కడుతూ ఉంటాను, ఎందుకంటే ఆర్నమెంట్ కొనుక్కోవాలని నాకు ఉంటుంది. అది దట్ ఈస్ నాట్ ద హోల్ అండ్ సోల్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్ అలా అనమాట. అలాగే ఇప్పుడు త్వరలో పెళ్ళి ఉంటుంది, లేకపోతే టీనేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళ పెళ్ళికి మనకి ఇంకా పెళ్ళికి గోల్డ్ లేకుండా అనే కల్చర్ అయితే ఇంకా రాలేదు అని నేను నమ్ముతున్నానండి. పెళ్ళి అనేసరికి ఎంతో కొంత బంగారం అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో ముందుగానే ప్లాన్ చేసుకొని మనము దానికి తగ్గట్టుగానే అప్పుడొకటి ఇలా ఇన్స్టాల్మెంట్ల ద్వారా సంవత్సరానికి ఒకటి అలా కొనుక్కుంటూ ఉండడం వల్ల ఒకేసారి పెళ్ళి అన్నప్పుడు ఆబ్వియస్లీ పెళ్ళి అంటే రకరకాల ఖర్చులు ఉంటాయి, అట్లీస్ట్ ఈ గోల్డ్ ఖర్చులన్నా మనం తగ్గించుకున్నట్లు ఉంటుంది. అలాగే వేస్ట్గా తరుగు మజూరీలు మనం పెట్టకుండా ఉంటుంది. సో అలా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఇలాగ మనం ఫిజికల్ గోల్డ్ లేదా గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ లేదా జ్యువెలరీ కొనుక్కోవడం కాకుండా డిజిటల్ గోల్డ్లో, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ETFs వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు ఎలాగో ఆర్నమెంట్ కావాలి, నేను ఆర్నమెంట్ వేసుకుంటాను ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఎలా అయితే గోల్డ్ దేశం కూడా గోల్డ్ని ఎలా రిజర్వ్ లాగా పెట్టుకుందో, ఇన్ కేస్ ఆఫ్ మై ఎమర్జెన్సీ ఐ కెన్ యూజ్ దిస్ గోల్డ్ అన్నట్లుగా ఆలోచించే వాళ్ళు అయితే ఆర్నమెంట్ కొనుక్కోవడానికి ఖచ్చితంగా సేవింగ్ స్కీమ్ ద్వారా కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే మనం ఎంత బతిమలాడి ఎంత మనం బార్గెన్ చేసినా తరుగు మజూరీలు జీరో అయిపోయే స్కీమ్ మొత్తం తీసేసి అయితే ఏ గోల్డ్ షాప్ వాళ్ళు ఇవ్వరండి. అదైతే అందరికీ తెలిసిన విషయమే. ఎంతో కొంత 20% కాకపోతే 15% కాకపోతే 10% దానిలో ఉన్న డిజైన్లు అవి ఇవి అన్నీ చెప్పి ఇంకా మనలో ఉన్న బార్గెనింగ్ స్కిల్స్ అన్నీ అక్కడ పెడితే కానీ కొంచెం తగ్గదు, అలాంటి జీరో మాత్రం అయిపోదు. సో అక్కడ మనం సేవ్ చేసుకోవాలి అంటే ఆబ్వియస్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇలా నెల నెల కట్టేది ఏదన్నా ఉంది అన్నప్పుడు మనకేంటంటే మనలో కొంచెం డిసిప్లిన్ కూడా చూస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెండింగ్. సో మనకి ఏమన్నా ఖర్చు ఏదైనా పెట్టాలంటే ఆల్రెడీ దానికి కట్టాలి కదా నెలకి, మళ్ళీ ఇప్పుడు ఇది ఎంతెందుకు, కొంచెం తగ్గించి తీసుకుందాం అని చెప్పి 10,000 ఖర్చు పెట్టే దగ్గర 5,000 ఖర్చు పెడతాం. సో అలా కొంచెం డిసిప్లిన్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు మన దాంట్లో. సో ఇది ఒక ప్లస్ పాయింట్ కూడా అనమాట. సో జనరల్గా మనం స్కీమ్ కట్టినప్పుడు ఏంటంటే మనం షాప్ వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నట్లు, నేను ప్రోడక్ట్ మీ దగ్గరే తీసుకుంటాను అంటే చాలామంది మనం గోల్డ్ కొనే ముందు చాలా షాపులు చూసి వెళ్తూ ఉంటాం. కానీ మనం స్కీమ్ కట్టినప్పుడు అలా కాదు, ఖచ్చితంగా ఆ షాప్లోనే తీసుకుంటున్నామని ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాం షాప్ వాళ్ళకి. సో అందుకని ముందు మనం చూసి షాప్లోని మోడల్స్ నచ్చితేనే ఆ షాప్లో మనం స్కీమ్ జాయిన్ అవ్వడం మంచిది. అండ్ అలాగే చూసినప్పుడు ఏదైనా మోడల్ నచ్చిందనుకోండి దాన్ని ఫోటో తీసి పెట్టుకొని దెన్ స్కీమ్ జాయిన్ అయితే ఇన్ కేస్ మన అది పీరియడ్ అయిపోయేసరికి ఆ మోడల్ లేకపోయినా వాళ్ళ షాప్లోదే కాబట్టి ఆ ఫోటో చూపించినట్లయితే వాళ్ళు ఈజీగా దాన్ని తయారు చేసి మళ్ళీ మనకి ఇస్తారు. సో మీరు ముందు మోడల్స్ చూసుకొని షాప్లో స్కీమ్ జాయిన్ అవ్వడం అయితే మంచిది, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు బై సమ్ జ్యువెలరీ. సో నన్ను అడిగితే గోల్డ్ కొనడానికి రైట్ టైం ఏది అంటే ఇది రైట్ టైం అని అయితే ఎవరు చెప్పలేమండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సనల్ సిచ్యువేషన్. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళ నెక్స్ట్ ఫ్యామిలీ నీడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇష్టాలు ఎలా ఉన్నాయి. అందరికీ గోల్డ్ ఇష్టం ఉంటుందని కూడా మనం జనరలైజ్ చేయలేం, చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. సో గోల్డ్ కొనాలా లేదా అనేది డిపెండ్స్ ఆన్ ద పర్సనల్ చాయిస్. బట్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఎస్ ఇట్ విల్ ఇంక్రీజ్ అనే చెప్తారు అందరూ. నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.